ఆంధ్రప్రదేశ్లో కోర్టు నుంచి చదువుతాం ఏర్పడి 4 నెలల 10 రోజులు కావస్తున్నప్పటికీ మ్యాక్సిమం 4-5 దాటాలు మరి గణనీయమైనటువంటి సంక్షేమ అభివృద్ధి రెండు సమానంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షకి అనుగుణంగా వారి యొక్క మనోభావానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూటమి ప్రభుత్వం బలంగా నడుస్తున్నటువంటి పరిస్థితిలో కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో కొన్ని నియోజకవర్గాల్లో కూటమిని దెబ్బగొట్టే విధంగా వారిలో మనస్పర్తలు వచ్చే విధంగా పనిగట్టుకొని జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యుల పైన బురద జల్లి కూటమిలో భిన్నాభిప్రాయాలు లేపి కూటమి చీలింపు వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. మరి గత 3-4 రోజులుగా ఆదాని టీవీ వారు కానీ ఇంకా ఇతర సోషల్ మీడియాలో ఉంగుటూరు కాన్స్టిట్యూన్సీ మీద అక్కడ ఉన్నటువంటి జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పచ్చిమట్ల ధర్మరాజు గారి పైన దుష్ప్రచారం చేయటం వారి పైన బురద జల్లటం మరి అదే పనిగా పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక రోడ్డు వేసినటువంటి పాపం లేదు, ఎక్కడ అభివృద్ధి జరిగినటువంటి పాపం లేదు. ఎంతవరకు బటన్ నొక్కామా, కొన్ని వర్గాలకి ఏదో 10 రూపాయలు ఇచ్చే రూపాయలు తీసుకునేటువంటి ధోరణిని అవలంబించామా అనేటువంటి పరిస్థితిలోనే కొనసాగింది. కానీ ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అంటే ఉంగుటూరులో లేదు. మరి ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి బీజేపీ పార్టీ 3 కలిసి సమిష్టిగా కేంద్ర సహకారాలు తీసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్రంలోటువంటి గ్రామ పంచాయతీలన్నింటికి కూడా బలోపేతం చేయటం కోసం ఈ రోజున మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రాంట్స్ రిలీజ్ చేయటం కానీ, రూరల్ డెవలప్మెంట్ నుంచి గ్రాంట్స్ ఇవ్వటం కానీ అనేక రకాలుగా ఈ రోజున ఈ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు పట్టణాలకు బాగు చేయాలన్నటువంటి ఒక ముఖ్య లక్ష్యంతో ఒకవైపున సంక్షేమం, ఒకవైపున అభివృద్ధిని రెండింటిని సమానంగా తీసుకెళ్లి ఈ యొక్క రాష్ట్రంలో గత 5 సంవత్సరాల విధానసభకు గురైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నటువంటి ఒక కాంక్షతో దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఉంగుటూరు శాసనసభ్యుల పైన ఏదో మద్యంలో పర్సంటేజ్ అడిగానని, మద్యం కుంభకోణం జరిగిందని, లేదు రోడ్లు కాంట్రాక్ట్లు వేరే వాళ్ళకి ఇచ్చి పర్సంటేజ్లు అడుగుతున్నారని, ఒకవైపున ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీలో ఈ రకమైనటువంటి ధోరణి వస్తుందని, దానికోసమైనా ఈ పార్టీ పెట్టారని కొంతమంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, తిమింగలాలు రాజకీయ తిమింగలాలు ఉన్నాయో ఆ తిమింగలాలు సృష్టించేటువంటి ఒక కథల్ని కొంతమంది సోషల్ మీడియా ద్వారా లేదా ఆదాని టీవీ ద్వారా ఈ యొక్క ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల పక్షాన్ని పనిచేయడం కోసం నీతి నిజాయితీగా మేము ఉంటామని, ప్రజలకు శ్రేయస్గా రక్షణగా ఉంటామని, ఎవరైనా కానీ ప్రజల ఆస్తులకి మేము రక్షణగా ఉంటామని, ప్రజలు కట్టేటువంటి ట్యాక్సీలకి మేము రక్షణగా ఉండి సంక్షేమం వైపు కానీ అభివృద్ధి వైపు కానీ మేము పనిచేస్తామని, నిజాయితీగా మేము పనిచేస్తామని పార్టీ మేనిఫెస్టో కానీ, పార్టీ ఎజెండా కానీ, పార్టీ నియమ నిబంధనల్లో కానీ పెట్టుకుంటాయి. అంతేగాని ఒక్క జనసేన మాత్రమే ప్రశ్నించే పార్టీగా కాదు, అన్ని పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఎజెండాలో, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో, వాళ్ళ యొక్క పార్టీ రిజిస్ట్రేషన్లో, వాళ్ళ యొక్క నియమ నిబంధనల్లో అన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజలకు రక్షణగా ఉంటాం అనేటువంటి పెట్టుకుంటుంది. మిగతా పార్టీలు ఏవి కూడా ఒక జనసేన ప్రశ్నించే పార్టీ గాను, మిగతా పార్టీలు మేము దొంగతనాలు చేస్తామను, మేము దోపిడీలు చేస్తామను, మేము లక్ష్యాలు తీసుకుంటామను, మేము అవినీతికి పాల్పడతామను, ఏ పార్టీ కూడా వాళ్ళ ఎజెండాలో కానీ, వాళ్ళ యొక్క నియమ నిబంధనలో కానీ, బైలాలో కానీ ఎక్కడా కూడా పొందుపరచు. ఇది గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విమర్శలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ఎక్కడైతే ఒక నూతనంగా వచ్చినటువంటి శాసనసభ్యుడు ధర్మరాజు
సేవా కార్యక్రమాలు చేస్తూ తనకు ఉన్నటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తూ దాన ధర్మాలు చేస్తూ మరి వస్తున్నటువంటి వ్యక్తిని ఏదైతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నమ్మి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు తీసుకొని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల ఈ రోజున కూటమి ప్రభుత్వ కూటమి పార్టీలు అందించినటువంటి చైతన్యం ద్వారా ప్రజలు అందించినటువంటి దీంతో ఈ రోజున ఉండూరు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో కేవలం పడిగట్టుకొని కొంతమంది రాజకీయ తిమింగలాలు ఆ దాంట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సీపీలు ఉన్నటువంటి నాయకులు కానీ లేదు దాంట్లో అక్కడ స్వార్థంతో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ వారిని బదనం చేయాలి, జనసేన పార్టీ మీద బురద చదాలి, జనసేన పార్టీ ఎక్కడ అవినీతి పాల్పడకుండా అడ్డం పడతా ఉంది, అందుకని మనం జనసేన పార్టీనే బ్లేమ్ చేస్తే జనసేన పార్టీ శాసనసభ్యులనే బ్లేమ్ చేస్తే రేపొద్దున వాళ్ళ అవినీతి కోసం మాట్లాడేటువంటి రైట్లు కోల్పోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే పని కట్టుకొని ఈ రోజున ఉంగుటూరు కాన్ఫరెన్స్ మీద ధర్మరాజ్ గారి మీద వారు ఏదైతే కార్యకర్తలని అందరినీ కలుపుకొని నాయకులను కలుపుకొని వారు వచ్చినటువంటి గ్రాంట్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చి ఆ యొక్క అన్ని మండలాల్లో కూడా గ్రామ పంచాయతీలు కూడా సీసీ రోడ్లు కానీ మంచినీటి సరఫరా కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో కనీసం 10 మీటర్ల రోడ్డు కూడా వేయలేనటువంటి నాయకులు ఈ రోజున మాట్లాడేటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.